కొంతమంది రైతులకు నెత్తగొట్టి ఈవేళ ఉద్యమాలు నడపడానికి పెయిడ్ వర్కర్స్ పెడుతున్నారు. మంచి టీషర్ట్ దాని మీద తక్కిన వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా అంజాబడు రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా అంజాబడు అన్యాయం అసలు రాసుకోండి. పర్లేదు ప్రస్తుతం ఏంటంటే రాసిన ప్రతి ఒక్కటే మీ సాయం ఏం ప్రాబ్లం అంటే మన రాష్ట్ర ప్రజల కర్మకాలి ఇతగాడు మనకి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ధర్మాన కృష్ణదాస్ గారు. ఈయన మందు దాగి ఈయన ఇష్టం వచ్చినట్టు కుయ్యటం, రైతులను ఉద్దేశించి లంజా కొడగా అని తిట్టడం మరొక దౌర్భాగ్యం. ఒక మంత్రి గారేమో నీ అమ్మ మొగుడు అంటాడు, ఇంకోడేమో రాజకీయ లంజత్వం అంటాడు. ఇవాళ ఈడు కొత్తగా తయారయ్యి రైతుల్ని 34,000 ఎకరాలు త్యాగం చేసిన 29,000 మంది రైతులను ఉద్దేశించి లంజా కొడకల్లారా అంటాడా? మనిషేనా వీడు? రైతులను ఉద్దేశించి ఏమయ్యా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అసెంబ్లీ ఎక్కడుందయ్యా ధర్మాన కృష్ణదాస్? 34,000 ఎకరాలు త్యాగం చేసిన 29,000 మంది రైతులు ఇచ్చినటువంటి నేల పైన కట్టినటువంటి అసెంబ్లీలో నువ్వు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి రైతుల్ని లంజా కొడకల్లారా అంటావా? ఏమనాలి మరి? నిన్నేమనాలా? నిన్నేమనాలి నాయన? ఆ తర్వాత ఇతను ఉత్తరాంధ్ర మీద తెగ ప్రేమ ఉలకబోస్తా ఉన్నాడు. ఇతను ఇతగాడి నాయకుడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళ నాయకుడు ప్రజలను పలకరించకుండా, విశాఖ ప్రజలను పలకరించకుండా ఎక్కడ దాక్కున్నాడో ప్రశ్నించాడా? తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇతగాడి నాయకుడు హైదరాబాద్ ఎగిరిపోయి అవెంజర్స్ సినిమాకు పోతాడు. ఇతగాడు ఇతగాడి నాయకులు మళ్ళీ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఒలకపోయటం. ఏమనాలి మిమ్మల్ని? నిన్ను నీ నాయకుడిని లంజా కొడకల్లారా అంటావు మాకు నిమిషం పట్టదు, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తా ఉంది. గుర్తుపెట్టుకో ధర్మాన కృష్ణదాస్, నువ్వు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నావు. మాటలు చక్కగా రానివ్వండి. మీకు బూతులు తిట్టడం అంత సరదా అయితే, నీకంత సరదా అయితే బూతులు మాట్లాడటం నేర్చుకోవటం, నీకంటే కూడా ఎక్కువ బూతులు నేను తిట్టగలను. నాకు ఫోన్ చేయి, మన ఇద్దరం బూతులు తిట్టుకుందాం, ఎవరు అలసిపోతారో చూద్దాం. ఓకే.